హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏంటబ్బా ఇది బోరింగ్లో వాటర్ కొడుతుంది అనుకుంటున్నారా సో ఇది బోరింగ్లో వాటర్ కాదనమాట నార్మల్గా మనం చిన్నప్పుడు మన ఊర్లలో పల్లెల్లో ఇలా బోరింగ్లో వాటర్ కొట్టుకుని మనం దీన్ని తాగే అన్నిటికీ యూజ్ చేసుకునే వాళ్ళం కదా సో ఇది కూడా అలాంటిదే అనమాట ఇది వచ్చేసి రైనీ వాటరు మనకి వాన పడినప్పుడు మిద్దెపోయిన అలా వాటర్ వస్తాయి కదా ఆ నీళ్ళని మళ్ళీ రీసైక్లింగ్ చేసుకోవడం అనమాట ఫిల్టర్ చేసి ఈ చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో ఇవి ఫిల్టర్ చేసి మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు అంటే తాగడానికి యూస్ చేస్తారో చేరు నాకైతే తెలియదు బట్ ఇక్కడైతే రీసెంట్గా మా ఊరు స్కూల్లో ఇదైతే పెట్టారు నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇది ఇంతకుముందు నేను ఎక్కడ తెలియదు ఇలాంటివి అంటే నేను చూడడం ఇదే ఫస్ట్ టైము చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ నాకైతే ఈ మధ్య తెలిసింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఫిల్టర్ పెట్టారు రెయి వాటర్ని ఫిల్టర్ చేసేది ఫిల్టరు ఇది పైన నుంచి వచ్చిన వాటర్ని ఇక్కడ చూడండి మిద్దె పైన పైన ఫ్లోర్లో టెరస్ పైన వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఇది ఇంట్లోకి వస్తాయి ఫిల్టర్లోకి ఇక్కడ ఇది ఫిల్టర్ చేసి మంచినీళ్ళని మళ్ళీ సొంపులోకి వదులుతుందనమాట ఇక్కడ పైపులు మళ్ళీ ఇక్కడ ఒక చిన్న సొంపులాగా తీసి ఇక్కడ పెట్టారు సో ఇందులోకి వస్తాయి వాటర్ని కూడా ఈ గుంతలోకి ఈ వాటర్ని కూడా మళ్ళీ మనము బోరింగ్ లాగా కొట్టుకొని యూస్ చేసుకోవచ్చు అంటే మనము గిన్నెలు కడుక్కోవడానికి హ్యాండ్ వాష్కి చెట్లకు పోయడానికి ఇంకా మనము రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ స్కూల్లో ఇంకా చెట్లకు పోయడానికి ఇంకా అలాగే పిల్లలు చేతులు కడుక్కోవడానికి అన్నం తిన్న ప్లేట్స్ కడుక్కోవడానికి ఇలా చాలా వాటికి యూస్ చేసుకోవచ్చు అనమాట రైనీ వాటర్ని వేస్ట్ చేయకుండా ఇలా ఈ పద్ధతి ద్వారా అయితే ఇక్కడ పెట్టి యూజ్ చేసుకోవడం జరుగుతుంది సో మీలో ఎంతమందికి ఇది నచ్చింది నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా బయట స్కూలు ఇదే అనమాట ఈ స్కూల్లో మెద్య వాటర్ వాటరే అక్కడ ఆ విధంగా ఫిల్టర్ చేసి వచ్చే విధంగా పెట్టారు సో ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అప్పుడు మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపో క్లైమేట్ చూసారా ఎంత కూల్గా ఉందో వర్షం అయితే త్రీ డేస్ నుంచి నాన్ గా పడుతూనే ఉంది సన్నగా ఈ విధంగా తుంపర్లాగా ఒక్కొక్కసారి గట్టిగా పడుతూ ఉంది మరి మీ లో పడుతూ ఉందా లేదా కామెంట్ చేయండి ఏపీలో అయితే ఎక్కడ చూసినా పడుతూ ఉన్నాయి అండ్ తమిళనాడులో కూడా కొన్ని చోట్ల పడుతూ ఉన్నాయి బట్ మీ లో పడుతూ ఉందో లేదో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్